నాయకుడు వదిలి వెళ్ళిపోయాడు ఒకరోజు. అలాంటప్పటికి చిన్నగారు పెద్దవారు వాళ్ళు నిలబడి దిక్కుమొక్కు తోచని పరిస్థితుల్లో ఎట్లారా మా పరిస్థితి అనుకున్నప్పుడు, నాయకులు లేని సంఘం నుంచి నేను చెప్తున్నాను, గొప్ప గొప్ప ఉపదేశకులు వస్తుంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. మాకు లేరు వాళ్ళు నేర్చుకునే టైంలో వదిలేసి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు. మా ఏ గొడవ పిచ్చి గొడవలు పెట్టుకొని పిచ్చి పిచ్చి గొడవలు పెట్టుకుని వదిలేశారు. పోన్లే వారికి ఎవరు ఉన్నారో వాళ్ళని జారబడదంటే అక్కడ బాగాలేదు పరిస్థితి. దేవుడు హస్తం తోడుంది కనుక, నిజంగా చెప్తాను, దేవుని కనుదృష్టి మన మీద ఉంది కనుక ఈ చిన్న ఊరిలో మధ్యతరగతి కుటుంబానికి ఇంకా దిగును బతుకుతున్న మనల్ని దేవుడు పట్టుకోడు. దేవుడు మనకు తోడను, దేవుడు మనకు తోడను. నిజంగా చెప్తున్నానండి, ఏ పుస్తకం ఎక్కడుందో మాకు తెలియదు. బాప్టిజం తీసుకున్న రోజుల్లో తెలుసా, ఇలా క్లాసులు చెప్తుంటే నేను నా ఎక్స్పీరియన్స్, నాకు మత్తయి సువార్త ఎక్కడుందో తెలియదు. నేను క్లాస్కి వచ్చిన ఫస్ట్లో, ఎందుకంటే నేను ఎప్పుడు చర్చికి వెళ్ళినా మనిషిని కాదు నేను. అలాగే అన్నలు ఎవరైనా అలా నలుగురు కూడుకొని మేము వేసుకున్న టైం టేబుల్ ఏంటో చెప్పిన వారానికి ఒకటి మెసేజ్ చెప్పి 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 ఈరోజు ఏమైందో చెప్పిన ఉపదేశకులకు మరి కొంత ఉపదేశకులను తయారు చేయడానికి సంఘం అడే. సంఘం ఎప్పుడు సాధారణంగా స్టార్ట్ ఆయన ఆటేసుకుని పెద్ద వెళ్ళడం ఏంటి, ఎక్కడెక్కడో తిరగడం ఏంటి, కొందరు వేరవడం ఏంటి, అలా తిరిగి రావడం ఏంటి, విమర్శించిన వారే మళ్ళీ ఇందులో జాయిన్ అవడం ఏంటి, ఏంట్రా నాకు ఫన్నీ మూమెంట్స్ కొన్ని ఉంటాయండి చిన్న నేతన్న. ఆయన సీరియస్గా కొన్ని బుక్స్ కొన్నాడు ఆయన చదవడానికి, అది నేను చదవడానికి. ఆ రోజు కొన్నాడు ఆయన అదే ఆర్ట్స్ కాలేజీలో. నేను పక్కనే ఉన్నా ఎందుకు కొన్నా అంటే నీరు వెళ్ళరా అన్నాడు. నిజంగానే నాకు తెలియదు ఆయన కొన్నాడు. కొన్న తర్వాత ఆయన చదవలేదు ఆ పుస్తకాలు. ఎవరు చదువు చెప్పిన నేను చదువు. ఏమో దేవుడు ఎలా పట్టుకుంటాడు తెలియదు. ఆయన కొన్న సీడీలు, ఆయన కొన్న ఎన్నో ఉపదేశకులు ఎన్నో మాకు ఉపయోగపడ్డాయి. ఆ రోజు ఆ పరిగెట్టిన పెద్దలు వెళ్ళే మాకేం తెలియదు. అప్పుడు ఏ పుస్తకం ఎక్కడుందో మాకు తెలియదు. ఆ రోజు మెల్లమెల్లగా స్టార్ట్ అయిన సంఘం ఈరోజు మీ ముందు ఎలా ఉందో మీకు తెలుసు. ఇదే రిజల్ట్ అనే అంట్లా ఇంకా చాలా పెద్ద రిజల్ట్ సంఘం చూడాలి. చాలా ఎత్తుకు ఎదగాలి, ఇంకా ఉపదేశకులు రావాలి. ఒక్కొక్కరు బయలుదేరాలి. ఇందులోంచి అక్కడ వెళ్ళిపోయిన వాడే దూరంగా ఉద్యోగం చేసుకుని ఇప్పుడు పోలీసు కుటుంబాల్లో సేవ చేస్తున్నవాడే మన సహోదరుడు ఎవరు, మహేష్. ఎంతమంది లేరు చెప్పండి, అర్జున్ అన్న కానీ, శేఖర్ అన్న కానీ, నేనే కానీ, ఇప్పుడు కొత్తగా చెప్తున్న సురేష్ తమ్ముడు కానీ, వీళ్ళందరూ అనుకున్నారు ఉపదేశకులు అవుతారని. అవలా సాధారణంగానే సంఘం స్టార్ట్ అవ్వాలి, అనుభవాలతో సంఘం స్టార్ట్ అవ్వాలి. నేను చెప్తున్నాను మేము స్టార్ట్ అయ్యాం, మరి మీరెప్పుడు స్టార్ట్ అవుతారు, మీరు కూడా స్టార్ట్. మీ ప్రాంతాల్లో మీరు పుట్టారంటే మీరు పొరుగు వారితో మాట్లాడవలసిన బాధ్యత మీకుందని మాత్రం మర్చిపోక. ఈ నలుగురు ఏం చేశారయ్యా, ఈ ఇద్దరు అంటే ఆ ఇద్దరు అంత్యయుగ సంఘాన సంవత్సరంలో ఊపు ఉజ్జీవం తీసుకొచ్చారు. ఉవ్వెత్తిన జనం వచ్చి జాయిన్ అయ్యారు. పొడి పొడి వాక్యాలు చెప్తున్న మన నలుగురమే మాట్లాడితే ఇంతమంది వచ్చారు. మీరెళ్ళి మీ ఊర్లో కూడా మాట్లాడితే మీ దగ్గర కూడా ఏం కట్టబడతాయి, సంఘాలు కట్టబడతాయి. సంఘం అనగానే కట్టడాలు కాదు, సంఘం అంటే వ్యక్తుల యొక్క కలయిక. సంఘం సాధారణంగానే స్టార్ట్. ఎంత ఎత్తుకు ఎదగాలంటే లీడర్స్ మీరు వెళ్ళండి నేను చూసుకుంటామని చెప్పాను, అంత ఎత్తుకు రావాలి. ఒకరోజు నేను చెప్తున్నాను ఇంకా గొప్ప గొప్ప వారు ఇందులో ఎక్కడున్నారో నాకు తెలియదు. ఏమో తెలియదు, ఉంటారు పిల్లలు ఇంకా ఎదుగుతున్నారు ఏమో. ఏ ప్రసంగి కూడా వస్తాడో ఎవడొస్తాడో, మనకు బర్ణబా లాంటి మనసు ఉండాలి. ఏం చేయాలి, ఎంకరేజ్ రండి, చెప్పండి, మాట్లాడండి, పరిగెట్టండి, బోధించండి, సరి చేసుకుంటూ ఒకరినొకరిని ఒప్పించుకుంటూ ఒకరినొకరు మనం ముందుకు తోస్తూ ఒకరోజుకి సంఘం అభివృద్ధి పొందుతూ ఒకరోజు మనం సాక్ష్యం పొందుకుని భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఎవరు ఉండిపోం, ఈ మాత్రం ఉండిపోతే ఏంటి చెప్పండి, ఈ స్తంభాలు, ఈ క్లాత్. ఒకరోజు జేమ్స్ ఉండడు, చిన్నగారు ఉండరు, ఇక్కడ ఎవరు ఉండరు, తర్వాత తరాలు ఉంటాయి. వాళ్ళు ఉండే వారికి స్థలం ఇచ్చి వెళ్ళిపోతాం. దీనికన్నా ముఖ్యంగా వివరణాత్మకమైన సువార్త ఇచ్చి మనం వెళ్ళిపోతాం. గాడ్ బ్లెస్ యు.